కరీంనగర్ లోక్సభ పరిధిలో అభ్యర్థులు ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ప్రస్తుతం మార్నింగ్ వాకర్స్ తో కలిసి తమకి ఓటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరడం జరిగింది. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, 48 అవర్స్ ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది, రోడ్ షోలు ఉండే యాక్చువల్ గా జమ్మికుంట హైదరాబాద్ ఈ ప్రాంతంలో, మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఈసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల మేము వాళ్ళ ఒక డిసిషన్, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి నేను క్యాండిడేట్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్, నేను దానిపై నేను స్పందించాను. కానీ మిగతా రాజకీయ పార్టీలు, మన రేవంత్ రెడ్డి గారు పేగురి మెడల్ వేసుకుంటా, కండు ఉడవిక్తా, చెడ్డీలు ఉడవిక్తా అని మాట్లాడడం మీద ఏం నిర్ణయం తీసుకోలేదు, దురదృష్టం. ఇతర పార్టీలు కూడా ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారు, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ వస్తుంది అనుకోవచ్చు. 100% అండి, ఇలా ఈసీఐ షుడ్ కన్సిడర్ ది కామెంట్స్ మేడ్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఆల్సో ద సీనియర్ లీడర్స్ ఆఫ్ బీజేపీ. లెట్ మీ సే సో, ఇట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది కామెంట్స్ మేడ్ బై ది అదర్ పొలిటికల్ పార్టీస్ అండ్ దే షుడ్ టేక్ ఎ డెసిషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వుడ్ యు లైక్ టు అపీల్ ఫర్ ద ఈసీ? ఐ మేడ్ ఎ కామెంట్, దే హావ్ టు టేక్. సో ఓవరాల్ గా రెస్పాన్స్ ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా నేను గెలుస్తున్నానండి, ప్రజలు చాలా గొప్పగా ఉన్నది, అభివృద్ధి కోసం ఓటేస్తారు, విధ్వంసానికి ఓటేయరు. బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఆయన విధ్వంస రాజకీయాలు మాట్లాడుతున్నాడు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు, ఓట్లు వేయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్పందన ఉన్నది, నగర ప్రజలు కూడా చెప్తున్నాను ఇంత గొప్పగా అభివృద్ధి చేసేటువంటి నాకు ఓటేస్తారా, ఇక్కడికి రాని చూడైనటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఒక మీటింగ్ హాజరు కాలేదు, జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు, అలాంటి వాళ్ళు కొట్టేస్తారా, అభివృద్ధి కోసం తపన పెట్టాడు నాకు కొట్టేస్తారా, ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ముందస్తు ప్లాన్ ప్రకారం మీరు షెడ్యూల్ పెట్టుకున్నారు రోడ్ షోలకు, అవి ఎప్పుడు కంటిన్యూ చేయాలి? విల్ కంటిన్యూ ఇట్, కేసీఆర్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్. కరీంనగర్ నగరానికి వస్తున్నారు, బ్రహ్మాండంగా ఈడ రోడ్ షో మేము జరపబోతున్నాం 9th నాడు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇతర పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు చేసిన కామెంట్ మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి, కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన నేను స్పందించలేను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల ఆదరణ నాకుంది, రోడ్ షోలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి.